नमस्ते विजनस को स्वागत इनाटि वार्तलु माओइस्ट ఆర్గనైజేషన్ను ప్రభుత్వం నిషేధించిందని ఇలాంటి సమస్యలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం తగదని రేంజ్ డీఎస్జీ కేవీ మోహన్ రావు హితవు పలికారు. ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఇటీవల రాజమహేంద్రవరం రూరల్ పరిధిలోని సీతానగరం పోలీస్ స్టేషన్లో జరిగిన వరప్రసాద్ శిరోముండనం కేసులో సంఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకున్నామని మోహన్ రావు స్పష్టం చేశారు. బాధితుడికి పోలీస్ రక్షణ కల్పించామని తాను నక్సలిజంలోకి వెళ్లిపోతానని వరప్రసాద్ రాష్ట్రపతికి లేఖ రాయడం తగదని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కే నారాయణ నాయక్ పాల్గొన్నారు. పోలీస్ పరంగా తగిన రక్షణ చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంతమంది నాయకులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఇల్లీగల్ యాక్టివిటీస్ ప్రోత్సహిస్తున్నారు, ఇల్లీగల్గా చట్టవిరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసేవారిపైన కఠినమైన చర్యలు ఉంటాయి. దీని యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ పక్కన వెనక ఎవరున్నారో కూడా మాకు తెలుసు, అందరికీ తెలుసు, మీకు తెలుసు. అలాగే ఈ యొక్క ఇల్లీగల్గా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పబ్లిక్ సేఫ్టీకి భంగం కలిగించేటట్టు ఉన్నాయి. వీటిపైన కఠినమైన చర్యలు ఉంటాయి. అలాగే ఫిర్యాదుదారులు బాధితుడైన వరప్రసాద్ లాంటి విక్టిమ్స్ స్వార్థ రాజకీయ ప్రయోజనాల ఆశించి చేసే వ్యాఖ్యలకు బలిగావద్దని చెప్పి కోరుతున్నాను. అలాగే కొంతమంది లేని ఇష్యూస్ కూడా కల్పించి పెద్దవి చేసి తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు వాడుకుంటున్నారు. అలాంటి వారిపైన కఠినమైన చర్యలు ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. మావోయిస్ట్ యాక్టివ్ ఆర్గనైజేషన్ ఇస్ ఇల్లీగల్ యాక్టివిటీ, ఇల్లీగల్ ఆర్గనైజేషన్ కాబట్టి అందులో చేరటం అనేది కూడా ఇల్లీగల్ యాక్టివిటీ. సో దానిపైన కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు స్వప్రయోజనము రాజకీయ ప్రయోజనాలు ఆశించి చేయిస్తున్నారు. అక్కడ వెనక ఎవరున్నారో కూడా అందరికీ తెలుసు. సో అలాంటి యాక్టివిటీస్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ప్రోత్సహించే వారిపైన కఠినమైన చర్యలు, అవి డీప్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళకి విలేజ్లో కొన్ని గొడవలు ఉన్నాయి. గొడవలకు సంబంధించి ఒకరిపైన ఒకరిపైన ఎప్పటి నుంచో పోలీస్ గృహ సమాదాయాల స్థలాలను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ హెచ్చరించారు. అత్తిలి పోలీస్ స్టేషన్ను మంగళవారం ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ నారాయణ నాయక్ మాట్లాడుతూ పోలీస్ శాఖకు చెందిన స్థలాల్లో ప్రైవేటు ప్రభుత్వ నిర్మాణాలకు ఎటువంటి అనుమతి లేదని అన్నారు. పోలీస్ సిబ్బందికి ఎవరికైనా కరోనా సోకిందని ఎస్ఐ రాజ్ కుమార్ నారా తీగా ఎవరికి సోకలేదని చెప్పడంతో ఎస్ఐని అభినందించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ ఉన్న ప్రతి విభాగాన్ని పరిశీలించారు. ఆవరణలో ఉన్న గ్రీనరీపై చూసి గార్డెనియర్లపై ఎస్ఐని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ వివరణపై ఎస్పీ నారాయణ నాయక్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పోలీస్ క్వార్టర్స్ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. పోలీస్ క్వార్టర్స్ చుట్టూ కంచెను ఏర్పాటు చేయాలని ఎస్ఐని ఆదేశించారు. ఎస్పీ వెంటకొవ్వూరు డిఎస్పీ కె రాజేశ్వర రెడ్డి ఉన్నారు. ఒక్క
ఎందుకంటే దాని ప్లాన్ లో అంత దూరంలో కాంపౌండ్ కట్టాలని ఉంటుంది అంటే అది వరకే మాదని కాదు దాని ప్లాన్ ప్రకారం కట్టారు అదే ఇది అంటే బయట ఉండేదంతా మీదేనా కాంపౌండ్ వాళ్ళు కట్టినా ఆ గోడ నేను పొలగొట్టైనా నేను పక్కన రోడ్డు ఉంది దాని పక్కన అది దీని పక్కన ఏదో నుయ్యి ఉండే బాత్రూమ్ ఉండే అంటే కాదు अत्तिली बस स्टेशन लो कोविड 19 ऐ मास्क वीरा बस लो कोविड निर्धारण परीक्षा मंगलवार जरिपारु बस स्टेशन आवरण लो एर्पाटु चेसिन शिबिरम लो जीएनएम रत्नश्री बृंदम 50 मंदिकि परीक्षा निर्वहिंचगा 7 की पॉजिटिव गा निर्धारण अय्यिंदि अदे विधंगा अत्तिली पीएससी लो वैद्य अधिकारिनि ओवीएस प्रसन्न कुमारी 34 मंदिकि कोविड परीक्षा जरपगा 4 की पॉजिटिव वच्चिंदि वीरिलो पेरवली कुंचनपल्ली पुतिनिडि वारिपाले वेल्पूर ग्रामाल नुंचि ओक्कोक्क केसु नमोदैंदि कोविड परीक्षा निर्वहित बस स्टेशन प्रांगण में पंचायती परिशुद्ध सिबंदी सोडियम हाइपोक्लोराइड द्रावण स्प्रे चेशार कार्यक्रम में वाईएसआरसीपी मंडल अध्यक्ष पैबन सचिनन्न आरोग्य सिबंदी प्रसन्न कुमार गनिराजु सुब्रह्मण्यम तैतल पाल्गोन्नारु मंडल में मंगलवार 24 पॉजिटिव केसुलु नमोदयानि तहसीलदार एवी रामाजुलु चेप्पारु बल्लिपाळ्ळलो 3 तिरुपतिपुरंलो 1 गुम्मंपाळ्ळलो 1 अत्तिलिलो 8 కేసముద్రగట్ల 2 ఉర్దలపాలెంలో 1 ఒరిగేడిలో 1 పాలి 5 కొమ్మర 1 పాలూరు 1 పాజిటివ్ కేసు నమోదయ్యాయని తెలిపారు వీరిని తరు కోవిడ్ కేర్ సెంటర్కు తరలించామని అన్నారు ఇప్పటివరకు అత్తిలి మండలంలో పాజిటివ్ కేసుల సంఖ్య 277 కు చేరిందని వెల్లడించారు దేశంలో కరోనా ప్రభావం అత్యధికంగా ఉన్న 30 జిల్లాల జాబితాలో 9 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ నుండి ఉండడం కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని తనకు మాజీ శాసనసభ్యులు ఆర్ రాధాకృష్ణ అన్నారు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు నేడు 2 కోట్ల సంఖ్యను అధిగమించడం జరిగిందని మన దేశంలో 22.17 లక్షల కేసులతో ప్రపంచంలో 3వ స్థానంలో ఉండగా అందులో 2,27,000కు పైగా ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే నమోదయ్యాయని అన్నారు ఇప్పటివరకు 2036 మంది మరణించడం జరిగిందని ఇప్పటివరకు అత్యధిక కేసులు నమోదైన 3వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని అన్నారు గత 10 రోజుల కాలంలో అనేక సందర్భాల్లో దేశంలో ఎక్కువ కేసులు నమోదైన మహారాష్ట్ర కంటే ఎక్కువ కేసులు ఆంధ్ర రాష్ట్రంలో నమోదవుతున్నాయని जातीय स्थाई रिकवरी रेट 69.29% राष्ट्र में दादापू 10 तक 60.8% नमोदी टेस्ट परंग चूस के विद्लैसे जाबिता राष्ट्र प्रभुत्म टेस्ट संख्य कटे दादापू 8.5 लक्ष टेस्ट तक राष्ट्र प्रभुत्म टेस्ट नंबर 1 प्रचार मोतम बूटकमी क्वारंटन सेंटर नीति की पैस्थि मेरग पड़ेदान मंपड़ा राष्ट्र प्रभुत्वं इप्पटికైనా కళ్ళు తెరిచి ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 6 పాజిటివ్ కేసులు నమోదైనట్లు సబ్ యూనిట్ అధికారి జి వెంకటేశ్వరరావు తెలిపారు. మొత్తం 27 మందికి పరీక్షలు నిర్వహించగా తణుకు, పైడిపర్రు, వేల్పూరు, ఇరగవరాల్లో ఒక్కొక్క కేసు నమోదు కాగా మండపాకలో 2 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ సంవత్సరం వినాయక చవితిని ఇంట్ల వద్దే జరుపుకోవాలని తణుకు రూరల్ ఎస్ఎస్ శ్రీనివాస్ కోరారు. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్నందున బైరంగ ప్రదేశాల్లోనూ వీధుల్లోనూ ప్రభుత్వ స్థలాల వద్ద పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుని ఉత్సవాలు చేయడం నిషేధించినట్టు తెలిపారు. ఊరేగింపులు జరపరాదని, ప్రోగ్రాంలు ఏర్పాటు చేయరాదని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిమజ్జనం సైతం ఊరేగింపుగా వెళ్లి చేయరాదని అన్నారు. అందరికీ నమస్కారం. తణుకు మండల ప్రజలందరికీ కూడా పోలీస్ వారి విజ్ఞప్తి. ఈ సంవత్సరం వినాయక చవితిని అందరూ కూడా తమ తమ ఇంటి వద్ద మాత్రమే జరుపుకోవాలని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే కరోనా వ్యాధి అనేది ప్రతి రోజు రోజుకి కూడా విస్తృతంగా పెరుగుతుంది. కాబట్టి
గత సంవత్సరం వలే కాకుండా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో తమ తమ ఇంటి వద్ద మాత్రమే వినాయక విగ్రహాలు పెట్టుకొని పూజించి నిమజ్జనం చేయవలెను గతంలో మాదిరిగా బహిరంగ ప్రదేశాల్లో వీధులలో రోడ్డు మీద ప్రభుత్వ స్థలాల్లో కానీ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం నిషేధించబడ్డది ఒకవేళ ఎవరైనా ఉల్లంఘించి పెద్ద పెద్ద విగ్రహాలని పెడితే గనక వాళ్ళందరిపై కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి గతంలో మాదిరిగా ఊరేగింపుగా వెళ్ళడం డబ్బులు అదేవిధంగా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ పెట్టుకొని నిమజ్జనం చేయడం అనేది నిషేధించబడ్డది ఒకవేళ ఎవరైనా విగ్రహం పెట్టే కనుక ఎవరైతే విగ్రహం పెట్టారో వాళ్ళు ఒక్కరే వెళ్ళి ఆ విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి అలా కాకుండా ఎవరైనా ఉల్లంఘించి గుంపులు గుంపులుగా నిమజ్జనానికి వెళ్తే కనుక వాళ్ళందరిపై కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి ఎందుకంటే ఈ కరోనా వ్యాధి అనేది మన మండలంలో ఈ మధ్యకాలంలో చాలా విస్తృతంగా చాలా కేసులు పెరిగాయి మరణాలు కూడా సంభవిస్తున్నాయి ఈ కరోనా వ్యాధి ఎక్కువగా ఎక్కడైతే గుంపులు గుంపులుగా ఉంటారో దూరం పాటించరో వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్గా ఈ కరోనా వ్యాధి అనేది వ్యాపిస్తుంది కాబట్టి మరి ఒక్కసారి తణుకు ప్రజలందరూ కూడా పోలీసు వారికి విజ్ఞప్తి దయచేసి ఈ సంవత్సరం వినాయక చవితిని ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో తమ తమ ఇంటి వద్ద మాత్రమే జరుపుకోవాలి మీ ఏరియాలో ఎక్కడైనా ఇలాంటి విగ్రహాలు బహిరంగ ప్రదేశంలో కానీ వీధుల్లో కానీ పెడితే కనుక వెంటనే తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ నంబర్ 944-07-966-41 అనే నంబర్కు తెలియపరచండి ఎవరైనా మాకు గ్యాంబ్లింగ్ విషయాల గురించి కానీ కోడిపందాలు పేకాల గురించి కానీ అసాంఘ్య కార్యక్రమాల గురించి కానీ మా నంబర్ తెలియపరిస్తే కనుక వారి వివరాలు చాలా గోపించబడతాయి ప్రజలంతా కూడా మాకు సహకరించాలి పోలీసు వారు ఏం చేసినా సరే ఇప్పుడు కూడా ప్రజలను ఉద్దేశించి చేస్తారు ప్రజలు మంచి జరగాలని చేస్తారు కాబట్టి అందరూ కూడా మాకు సహకరించాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా సోమ్ వీరాజు ప్రమాణ స్వీకారం సందర్భంగా నర్సాపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు నాని తాతాజీ ఆధ్వర్యంలో తణుకు నరేంద్ర సెంటర్లో 600 మాస్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఐనంపూడి శ్రీదేవి జిల్లా కార్యదర్శి కొవ్వూరు వెంకటరెడ్డి ఇరగవరం మండల శాఖ అధ్యక్షుడు మేక చంద్రమౌళి కె సతీష్ కూసంపూడి సుబ్బరాజు పెదమల్ల సుబ్రహ్మణ్యం బల్లా రామ్మోహన్ కె కృష్ణారెడ్డి పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు సోమ్ వీర్రాజు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా తణుకులో 600 మాస్కులు పంచి ఈరోజు వారికి ఈ సేవా కార్యక్రమం ద్వారా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా సోమ్ వీర్రాజు గారు ఒక సాధారణ కార్యకర్తగా మొదలయ్యి అంచెలంచెలుగా ఆయన ఒక నాయకుడిగా ఈరోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఎన్నిక అవడం జరిగింది సోమ్ వీర్రాజు గారు భారతీయ జనతా పార్టీలో ఒక కర్మాగారం లాంటి వారు వారు అనేక మంది కార్యకర్తల్ని నాయకుల్ని తయారు చేయడం జరిగింది ఆ విధంగా తయారైనటువంటి వ్యక్తులే పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నటువంటి స్వర్గీయ బైడికొండల మాణిక్యాలు కానీ పీవీఎస్ వర్మ గారు కానీ శ్రీనివాస్ వర్మ గారు కానీ కోడూరు లక్ష్మణ్ గారు కానీ ఇలాగ బాగా లక్ష్మణ్ గారు ఇలాగ అనేక మంది నాయకుల్ని కార్యకర్తల్ని తయారు చేసినటువంటి ఒక కర్మాగారం అయినా ఆయన ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపిక అవ్వడం చాలా సంతోషకరమైన విషయం భారతీయ జనతా పార్టీ చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులుగా సోమరాజు గారు ప్రమాణ స్వీకారం ఈవేళ భారతీయ జనతా పార్టీలో బీజేపీ నాయకులందరూ కూడా పండుగ వాతావరణంలో ఉన్నాం ఎందుకంటే ఆయన ఒక సీనియర్ నాయకుడికి ఒక కమిట్మెంట్ ఉన్న కార్యకర్త స్టేజ్ నుంచి వచ్చిన ఒక నాయకుడు ఆయన అధ్యక్షులు అవ్వటం భారతీయ జనతా పార్టీకి చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో బీజేపీ అవాయంటో ఆంధ్రప్రదేశ్లో చూపిస్తామని ఆ దిశగా వీర్రాజు గారు మమ్మల్ని అందరూ నడిపిస్తారని మాకు నమ్మకం ఉంది రాబోయే రోజుల్లో జనసేన బీజేపీ కూటమితో అఖండ విజయంతో భారతీయ జనతా పార్టీ పెను మార్పులతో ఈ ఆంధ్రప్రదేశ్లో 2024లో మేమందరం కూడా రావడం జరుగుతుంది దీనికి మేము ఆయనకి ఈ సందర్భంగా కూడా తణుకు నియోజకవర్గ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము
ఉండాజవరం అంతలక్ష్మి టెక్స్టైల్స్ యాజమాన్యం పరిశ్రమను వెంటనే తెరిపించాలని సిఐటిఈ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజా రామ్మోహన్ రాయ్ కోరారు. పరిశ్రమ వద్ద నిర్వహించిన గేట్ సమావేశంలో పరిశ్రమను వెంటనే తెరిపించాలని కోరారు. యాజమాన్యం యూనియన్ విచ్ఛిన్నం చేయడానికి పరిశ్రమను నిరుద్దల చేశారని విమర్శించారు. కరోనా సాకుతో పాటు రా మెటీరియల్ రావడం లేదనే సాకుతో కార్మికుల ఉపాధిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, డివిఎన్ వేణు, కె వెంకటేశ్వరరావు, వి చంద్రశేఖర్, వి హరినారాయణ, ఆకుల నాగేశ్వరరావు, పికెడి ప్రసాద్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.